కణాలని పరిశీలించడానికి గాను మనము మొదటగా ఉల్లిపొరలో ఉండే కణాలని పరిశీలిద్దాం. దీనికి గాను మనకు స్లైడు, మైక్రోస్కోపు, కవర్ స్లిప్పు, అయోడిను లాంటి పరికరాలు అవసరమవుతాయి. మొదటగా మనము ఒక ఉల్లిగడ్డను తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఈ విధంగా కత్తిరించుకున్న దాని నుండి ఒక చిన్న ముక్కను తీసుకొని ఆ ముక్కని జాగ్రత్తగా మధ్యలోకి విరిచినట్లయితే మనకు ఒక తెల్లని పొర కనిపిస్తుంది. ఈ పొరని మనము ఇలా స్లైడ్ మీద ఉంచుకోవాలి. స్లైడ్ పైన ఈ చిన్న పొరను ఉంచిన తర్వాత దానిపైన ఒక చుక్క అయోడిని వేసి దానిపై జాగ్రత్తగా కవర్ స్లిప్ వేసుకొని దీనిని మైక్రోస్కోప్ కింద పరిశీలించాలి. లో పవర్లో పరిశీలించినప్పుడు మనకు సాధారణంగా ఉల్లి పొరలో ఉండే కణములు కనిపిస్తాయి. ఈ విధంగా మనం విద్యార్థుల చేత కూడా పరిశీలింప చేయొచ్చు. వారికి కూడా ఉల్లి పొరలో ఉండే కణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వారు చక్కటి అనుభూతిని పొందగలుగుతారు.